హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో ప్రపంచంలోని అతిపెద్ద ఇస్కాన్ దేవాలయాల్లో ఒకటైనటువంటి తిరుపతి ఇస్కాన్ దేవాలయం గురించి తిరుపతిలో ఇస్కాన్ దేవాలయాన్ని స్థాపించడానికి మరియు ఇస్కాన్ యొక్క ప్రయోజనాల గురించి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ లీలా మ్యూజియం గురించి అలాగే ఆ మ్యూజియంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ లీలల గురించి వేదిక యూనివర్స్ గురించి మీతో షేర్ చేసుకున్నాను మరి ఈ వీడియోలో నేను మీతో ఇస్కాన్ టెంపుల్లో ఉన్నటువంటి గోవిందాస్ రెస్టారెంట్ గురించిన పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఎంతో రమణీయంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమై ఉంది ఈ ఆలయం యొక్క నిర్మాణం ఆ ఆలయం గోడల మీద ఉన్నటువంటి శిల్పాలు ప్రతి ఒక్కటి శ్రీకృష్ణుని జీవితంలో వివిధ భాగాలని మనకి వివరిస్తాయి ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి మరియు అందంగా అలంకరింపబడి ఉంటాయి ఇదే గోవిందాస్ రెస్టారెంట్ ఇస్కాన్ టెంపుల్ వారు ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన భక్తులకి వారి ఆకలిని తీర్చడమే కాకుండా ఆకలిని తీరుస్తూ వారి ఆత్మను కూడా శుద్ధి చేయడంలో సహాయపడుతుందని ఆహారాన్ని సాత్వికంగా సహజంగా తయారు చేసి వారికి అంకిత భావంతో అందిస్తున్నారు ఆహారాన్ని అందించే ముందు శ్రీకృష్ణుడికి సమర్పించిన తర్వాత భక్తులకి అందిస్తారు ఈ రెస్టారెంట్లో మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఫ్రూట్ జ్యూసెస్ అలాగే కొన్ని మిల్క్ షేక్స్ ఇలాంటివి కూడా వీళ్ళు మనకి అందిస్తున్నారు ఈ గోవిందాస్ రెస్టారెంట్లో నాన్ ఏసీ హాల్ అండ్ మంచి డైనింగ్ తోటి ఏసీ హాల్ కమ్ పార్టీ హాల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మేమైతే ఏసీ రెస్టారెంట్లోకి వెళ్ళాము వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు ఎదురు వచ్చి రాధేసామని లోపలికి ఆహ్వానించారు ఒక చక్కగా హాల్లో వాల్ మొత్తం కూడా శ్రీకృష్ణుడి యొక్క రామాయణం తోటి ఎంతో చక్కగా డెకరేట్ చేసి ఉంచారు అసలు హాల్ని చూస్తే మనం ప్రతిదీ దగ్గరికి వెళ్ళి చూడాలి ప్రతి చిత్రం కూడా మనకు ఒక స్టోరీని తెలియచేస్తుంది ఆ విధంగా ఉందనమాట వీకెండ్స్లో ఇక్కడ బఫే టైప్ కూడా అరేంజ్ చేస్తారు ఇటాలియన్ చైనీస్ నార్త్ సౌత్ డిషెస్ అన్నిటితో కలిపి హోటెలు సావరీసు స్వీట్సు పేస్ట్రీసు కేక్స్ కూడా వీళ్ళు మనకి అందిస్తారు డైనిన్నే కాకుండా అవే సర్వీస్ కూడా ఉంది మనం ఇక్కడ ప్రసాదాలు మనకు కావాల్సినవి తీసుకొని మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు సాత్విక ఆహారాన్ని మనం భుజించడం వల్ల మన శరీరానికే కాకుండా మనసుకు కూడా ఎంతో స్వాంతన చేకూరుతుంది ఈ రెస్టారెంట్ ద్వారా వీరు ప్రజల్లో ఆరోగ్యకరమైన మరియు శాకాహార ఆహారాన్ని ప్రోత్సహిస్తూ అదే సమయంలో సాత్విక ఆహార వైవిధ్యం రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఎలా కలిగి ఉంటుందో ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నారు మేమైతే ఇక్కడ పన్నీర్ టిక్కన్ స్టార్టర్లో ఫుడ్ ఐటెంలో వెజ్ బిర్యానీని వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఆర్డర్ చేశాము టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉంది ఎమ్మీగా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ వీరు తయారు చేసినటువంటి స్నాక్స్ జ్యూసెస్తో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ని జ్యూసెస్ని ఇక్కడ స్టాల్లో అరేంజ్ చేశారు ప్రైజెస్ మనకి బయటకన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి బట్ ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా గోవిందాస్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్ని చూడండి చక్కగా ఫుడ్ని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్